హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టోడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ డౌన్ ఐ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ వన్ ట్వంటీ వన్ పాయింట్స్ డౌన్ ఐ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అయింది హండ్రెడ్ బిలో బ్రేక్ ఐ క్లోజ్ అయితే ఇంట్రోడో సెషన్స్ లో క్లోజ్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ ని చేంజ్ చేసుకుంటానని ఐ థింక్ కొన్ని నెలల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇవాళ అదే జరిగింది నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బిలో మార్కెట్ క్లోజ్ అయింది నా వ్యూ గురించి మాట్లాడే ముందు మార్కెట్ రిలేటెడ్ ఉన్న సినారీ కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇవాళ మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయ్యాయి అండ్ గ్యాప్ డౌన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ చాలా టైమ్స్ రెసిస్ట్ అయితే చేసింది త్రీ హండ్రెడ్ అబోవ్ రావడానికి అండ్ చాలా టైం అక్కడే మార్కెట్ బేస్ ని ఫామ్ చేసింది అండ్ ఈవెన్ లాస్ట్ హవర్ లో కూడా మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరకు వస్తూ అక్కడే రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది ఇంతలో మన మార్కెట్స్ లో సెల్ ఆఫ్ కనిపించడానికి మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మనం ఏమనుకున్నాం పాజిటివ్ డేటా వచ్చింది యుఎస్ లో మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ డేటా వీక్ గా ఉంది సో ఎకానమీ వీక్ గా ఉందంటే ఈ ఫ్రైడే ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో మాట్లాడతారనుకున్నాం కదా సో ఎకానమీ డేటా వీక్ గా ఉంటే తన అంతా హాకిష్ గా లైక్ ఎలా వడ్డీ రేట్లు పెంచి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తానని మార్కెట్ కి అగేనెస్ట్ గా మాట్లాడరు బికాస్ మ్యానుఫాక్చరింగ్ పీఎంఐ డేటా వీక్ గా వచ్చిందని మార్కెట్ కొంత రిలీఫ్ ర్యాలీ యూఎస్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఓపెనింగ్ సెషన్ లో మనకి ర్యాలీ కనిపించింది కదా పాజిటివ్నెస్ అంతా ఆ డేటా వీక్ గా ఉండడమే కానీ దాని తర్వాత నిన్న మనకి మార్కెట్ రిలేటెడ్ గా అప్డేట్ అవుతున్న డేటా వరుసగా వస్తున్న డేటా పాయింట్ జాబ్లెస్ క్లెయిమ్ ఫాలో ఫాలోయ్ మీన్స్ ఈ జాబ్ లెస్ డేటా ప్రీవియస్ గా ఉన్న దానికంటే ఇప్పుడు పడింది జాబ్ లెస్ వాళ్ళ సంఖ్య తగ్గుతుందంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టే కదా అండ్ కన్సూమర్ డ్యూరబుల్స్ అండ్ అదర్ డ్యూరబుల్స్ డేటా కూడా స్ట్రాంగ్ గా వచ్చింది అండ్ వీటన్నిటికంటే ప్రైమరీగా రీజనల్ ఫెడ్ సర్వే కూడా ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని ఒక సంకేతాలు ఇస్తూ ఉండడం ఓకే మొత్తానికి ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని ఫెడ్ వాళ్ళకి అర్థం అవుతుంది సో ఇప్పుడు ఇవాళ నైట్ జరగబోతున్న జాక్సన్ హోల్స్ సింపోజియం మీటింగ్ లో ఫెడ్ చైర్మన్ ఎలాగో నెగిటివ్ కామెంట్స్ చేస్తారు ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అండ్ అప్ కమింగ్ టైమ్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎలాగో నెగిటివ్ కామెంట్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఇవాళ దాని మార్కెట్ లో డిస్కౌంట్ చేసే ప్రయత్నం చేసింది సో ఒక ఈవెంట్ బేస్డ్ గా ఉంటున్న ప్రైజ్ యాక్షన్ కాబట్టి ఆ ఈవెంట్ బేస్డ్ గా అగైన్ మళ్ళీ లో చేంజ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఒక నార్మల్ ఆర్ న్యూట్రల్ వ్యూ తో ఫార్మ్ ప్రైజ్ యాక్షన్ కాదు కాబట్టి నేను ఇప్పుడు నెగిటివ్ గా లేను పాజిటివ్ గా కూడా లేను బికాస్ త్రీ హండ్రెడ్ బిలో క్వశ్చనే లేదు నేను బులిష్ గా అయితే లేను బట్ అలానే బేరిష్ గా మారే ముందు ఒక్క ట్రేడింగ్ సెషన్ ఆగాలనుకుంటున్నాను ఈ ఫ్రైడే మనకి డేటా వచ్చేస్తుంది జాక్సన్ హోల్ మీటింగ్ రిలేటెడ్ గా దానికి మండే మార్కెట్ రియాక్ట్ అవుతాయి మండే క్లోజింగ్ ట్వెల్వ్ నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బిలో ఉంటాయి వ్యూ ని బేరిజ్ గా చేంజ్ చేస్తాను అంతవరకు బులిజ్ గా కూడా కాదు న్యూట్రల్ వ్యూ తో ఎటువంటిది ఏం చేయకుండా నేను మీకు చెప్పాను ప్రీవియస్ గా కూడా ఫ్రైడే ఈవినింగ్ ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు బికాజ్ ఓవర్ నైట్ లో వస్తున్న ఈవెంట్ కారణంగా రిస్క్ ఉంటుందని కాబట్టి ఎలాగో మనం సైడ్ వేస్ లో ఉంటాం కాబట్టి మండే ఒక్క ప్రైజ్ యాక్షన్ ని మండే ఒక్క డే ప్రైజ్ యాక్షన్ ని సైడ్ వేస్ లోనే ఉంటూ అబ్జర్వ్ చేస్తూ డైరెక్షన్ తీసుకుంటే మార్కెట్ ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ తీసుకోవాలనుకుంటే మాత్రం చిన్న ర్యాలీ వస్తుందా అగైన్ సెల్ ఆఫ్ అవుతూ నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బిలో క్లోజ్ అవుతుంది లేదా జాక్సన్ హోల్ మీటింగ్ లో అనుకున్నంత నెగిటివిటీ లేదు స్లైట్ నెగిటివిటీ ఆర్ న్యూట్రల్ టు పాజిటివ్ ఉందంటే ఒక స్ట్రాంగ్ రివర్సల్ కూడా మార్కెట్ లో స్కోప్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎగ్జాక్ట్లీ ఒక జంక్షన్ లో మనకి ఏ లైట్ పడిందో తెలుసుకోకుండా రెడ్ పడిందా గ్రీన్ పడిందా తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు కాబట్టి ఈవెంట్ ఈవెంట్ తర్వాత మార్కెట్ ఒక ప్రైజాక్షన్ దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ప్రెసెంట్ న్యూట్రల్ వ్యూ తో ఉన్నాను ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇవాళ అయితే అండ్ నెక్స్ట్ ది మండే జరగబోతున్నది ఆగస్ట్ ఎయిత్ జరగబోతున్నది రిలయన్స్ రిలేటెడ్ గా ఏజిఎం సో మండే మనకి ఫెడ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది జాక్సన్ హోల్ మీటింగ్ రిలేటెడ్ గా మార్కెట్ పై ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ ఎక్స్పెక్టేషన్ రిలయన్స్ ఏజీఎం లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడతారని మేబీ ఆ రీజన్ స్టాక్ లోయర్ సర్క్యూట్స్ నుంచి ఫోర్ డే కంటిన్యూస్ గా లోయర్ సర్క్యూట్స్ కొడుతున్న స్టాక్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది దీంతో పాటు రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా కూడా ఐపీఓ ప్లాన్స్ ని అనౌన్స్ చేస్తారని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది లెట్స్ అవుతుందని ఫర్ ఎ మూమెంట్ వన్ ట్రేడింగ్ సెషన్ మనం వ్యూ ని మెయింటైన్ చేద్దాం మండే ని బట్టి మనం ఫర్దర్ డెసిషన్ డస్ట్ క్లియర్ ఫామ్ అవుతున్న ప్రైజాక్షన్ ఇంపార్టెన్స్ మనం ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు ఒక్క ట్రేడింగ్ సెషన్ మాత్రం న్యూట్రల్ వ్యూ ని క్యారీ చేస్తున్నాను ఎటువంటి బులిష్ ఆర్ పొజిషన్స్ అయితే క్యారీ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటా అనాలసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ని మొదలు పెట్టే ముందు యావత్ ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేస్తూ ఒక పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయి మన ఇండియన్ అబ్బాయి ఆల్రెడీ చెస్ లో ప్రపంచంలోనే వరల్డ్ సెకండ్ థర్డ్ అండ్ ఇలా వివిధ టాప్ ప్లేసెస్ లో బీట్ చేసుకుంటూ గ్రాండ్ మాస్టర్ టైటిల్ రేస్ లో తన సెకండ్ ప్లేస్ లో నిలబడడం జరిగింది గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని గెలుచుకున్న కూడా మన రిలేటెడ్ చాలా గొప్పగా ప్రశంసించారు అండ్ తన ఏజ్ కి సెకండ్ ప్లేస్ కి వెళ్తూ ఫస్ట్ ప్లేస్ ని కూడా ఆల్మోస్ట్ దక్కించుకునే ప్రయత్నం వరకు తను వెళ్ళి ఈవెన్ ఈ సెకండ్ ప్లేస్ ని గెలవడం కూడా ఎంటైర్ చెస్ వరల్డ్ ని ఎంటైర్ వరల్డ్ పరంగా మాట్లాడుతున్నాను అందరినీ సర్ప్రైజ్ చేసింది ఫస్ట్ ప్లేస్ ని ఓడిపోయిండొచ్చేమో కానీ వన్ ఫార్టీ క్రోర్ ఇండియన్ తను గెలుచుకున్నాడు అండ్ తనకంటే కూడా తన విక్టరీని వాళ్ళ మదర్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోస్ చూడడానికి ఎంతో బాగుంటాయి అండ్ అలా సెకండ్ ప్లేస్ వచ్చిన దానికి కాను తనకి సిక్స్టీ సిక్స్ లాక్స్ దగ్గరగా ప్రైజ్ మనీ వచ్చింది ఫస్ట్ ప్లేస్ కి వెళ్లిన మ్యాగ్నస్ కార్ల్సన్ కి నైన్టీ లాక్స్ దగ్గరగా ప్రైజ్ మనీ ని ప్రకటించారు నెక్స్ట్ జార్జ్ సోరోస్ గురించి మాట్లాడుకోవాలి దేశాలకు సంబంధించిన కరెన్సీలు కానీ దేశాలకు సంబంధించిన మార్కెట్స్ ని కానీ పతనానికి తీసుకువెళ్ళడానికి అండ్ ఆ పతనంలో తన లాభాలు సంపాదించడానికి ప్రయత్నించే పర్సన్ జార్జ్ సరోస్ అండ్ తను బ్యాక్ చేస్తున్న సంస్థ ఓ ఆర్పి ద్వారా ఓసీసీఆర్పి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ దీని ద్వారా ఇండియాలో ఉంటున్న కొన్ని పెద్ద పెద్ద కంపెనీలపై రిపోర్ట్ ని రిలీజ్ చేస్తారని మీన్స్ వాటిని ఎక్స్పోజ్ చేస్తారని అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం లాస్ట్ టైం మనకి హిండెన్ బర్గ్ రిలేటెడ్ గా ఆదాని గ్రూప్ కంపెనీస్ ఎలా అయితే ఇంపాక్ట్ అయ్యాయో అలాగే ఇండియాలో ఉంటున్న ఇంకేదైనా ఇతర బిగ్ కార్పొరేట్ సంస్థపై రిపోర్ట్ పబ్లిష్ చేస్తే వాటి కారణంగా కంపెనీస్ పై ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే నడుస్తూ ఉంది మరి చూడాలి వాళ్ళు ఎలాంటి కార్పొరేట్స్ పై ఆరోపణలు చేస్తారని ఫ్రెండ్స్ మీకు నేను తమ్ముళ్ళలో పెట్టింది అబద్ధం నైన్ క్రోర్స్ ప్రాఫిట్ కాదు ఇంకంతకంటే ఎక్కువ ఎంతో మీరే చూసి చెప్పాలి మరి పొజిషన్స్ నేను పాస్ చేస్తున్నాను ఒక్కసారి గమనించండి అది ఎవరైనా కౌంట్ చేసి చెప్పగలరా కింద అది ఎంత ప్రాఫిట్ అని ఇక్కడతోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక ఫేక్ ప్రాఫిట్ అని ఫ్రెండ్స్ గత మూడు రోజుల నుంచి ట్రేడింగ్ కమ్యూనిటీ లో గమనిస్తున్నాను మోస్ట్లీ ట్విట్టర్ ప్లాట్ఫామ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే మాకు డైలీ వన్ క్రోర్ టూ క్రోర్ ప్రాఫిట్ వచ్చిందని పోస్ట్ చేస్తూ మీరు నేర్చుకోవాలంటే ఇలా కోర్సులు ఉన్నాయి కోర్సులున్నాయ్ మా అండర్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు డైలీ మేము కాల్స్ ఇస్తామని ఆర్ పెయిడ్ కాల్స్ ఏదో ఒక రీజన్ తో డైలీ ప్రాఫిట్ లాక్స్ ప్రాఫిట్ చూపించే వాళ్ళ రిలేటెడ్ గా ఒక బిగ్ స్కామ్ జరుగుతున్నట్లు ఫ్యూ డేస్ నుంచి ట్విట్టర్ లో వీడియో లతో సహా పడుతున్నాయి యాక్చువల్లీ చూస్తున్నది జీరో దో ప్లాట్ఫామ్ కాదు దాని క్లోన్ వెబ్సైట్ ఎగ్జాక్ట్లీ చూడడానికి అలానే ఉంటుంది అండ్ మనం ఎంత నెంబర్ కావాలంటే అంత నెంబర్ పెట్టచ్చు ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే రీఫ్రెష్ చేసినా సరే మీకు ఆ ప్రాఫిట్ మారదు రీఫ్రెష్ చేస్తున్నా సరే మీకు ఆ ప్రాఫిట్ చేంజ్ అవ్వదు ఇది ఒక క్లోన్ వెబ్సైట్ సరే మరి ఎవరిని నమ్మాలి ఎవరు నిజం ఎవరు అబద్ధం చెప్పనా అసలు ఈ థాట్ రావడమే రాంగ్ మనకి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని డబ్బులు మనదై స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ట్రేడింగ్ చేయాలనుకున్నా డబ్బులు మనదైనప్పుడు ఇంకొకరిని నమ్మి మనం ఎలా ముందుకు వెళ్తాం చెప్పండి ఎవరి దగ్గరైనా మీకు నచ్చితే నేర్చుకోండి కానీ జస్ట్ బికాస్ వాళ్ళు ప్రాఫిట్స్ ని చూపించారని మాత్రం వాళ్ళ అండర్ లో మీరు జాయిన్ అవడం వాళ్ళ లండన్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చిన ట్రేడ్స్ మీరు తీసుకోవాలని ప్రయత్నించడం వాళ్ళ కోర్స్ జాయిన్ అయ్యే మీరు ఎదిగిపోతారు వాళ్ళలాగే కోట్లు సంపాదించవచ్చు అని అనుకోవడం ఈవెన్ వాళ్ళు జెన్యున్ ట్రేడర్స్ అవుతున్నా అది కరెక్ట్ కాదు ఒక్కొక్క ట్రేడర్ కి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది స్టాక్ మార్కెట్ ట్రేడర్ పై అండ్ మాకుంటున్న ఒపీనియన్ అయితే ట్రేడింగ్ లో బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ సటెన్ ఎక్స్టెండ్ వరకు నేర్చుకొని మనంతటగా మనం ప్రాక్టీస్ చేసి మనం గ్రో అయితే తప్పించి ఇంకొకరిపై పై పూర్తిగా ఆధారపడి వాళ్ళ ద్వారానే మనం ఎదిగేస్తాం వాళ్ళ ద్వారానే కోట్లు సంపాదించ అనుకుంటే మాత్రం అలా మీరు సంవత్సరాలు సంవత్సరాలు వెతుకుతూనే ఉంటారు సో కాబట్టి నెక్స్ట్ టైం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎవరైనా ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు ప్రాఫిట్ ని పోస్ట్ చేస్తుంటే మీరు కూడా పది కోట్లు ఇరవై కోట్లని ప్రాఫిట్ ని పోస్ట్ చేయొచ్చు గుర్తుంచుకోండి యాక్చువల్లీ వెబ్సైట్ అండ్ దీన్ని ఎలా చేస్తుంటారని దాని రిలేటెడ్ గా చెప్పాలనుకున్నాను కానీ ఇది ఇంకొక ఐడియా ఎవరైనా ట్రాప్ చేసే వాళ్ళకి యూజ్ అయిపోతుందేమో అట్లీస్ట్ ఇలా ఉంది అన్న ఒక విషయం మాత్రం అవగాహనకు ఉంటే చాలని జస్ట్ మీకు ఈ వీడియోని చూపిస్తున్నాను స్ట్రాంగ్ రిక్వెస్ట్ మీరు మీకు తెలిసిన వాళ్ళు ట్రేడింగ్ చేస్తుంటారా ఈ వీడియో షేర్ చేయమని నేను అట్లీస్ట్ ఒక మౌత్ టాక్ లా మీకు తెలిసిన ఈ విషయాన్ని ఇలా చేస్తున్నారంట ఎన్ని కోట్లైనా చూపించొచ్చంట రీఫ్రెష్ సో ఒక రోజుకి ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు సంపాదించే వాళ్ళు మరి ఇయర్ లో హండ్రెడ్స్ టూ హండ్రెడ్ మరి ఇయర్లీ ప్రాఫిట్ ని ఎందుకు చూపించరు సరే లేదంతా పక్కన కోట్లు కోట్లు చూపించే నిజం కాదు దాని బ్యాకింగ్ ఏదైనా ఉంటుందేమో క్వశ్చన్ మార్క్ అయినా బిగినర్స్ కి తెలియాలి కాబట్టి మీకు తెలిసిన ట్రేడింగ్ లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి స్కామ్ మార్కెట్ లో ఫేక్ ప్రాఫిట్ ఈవెన్ రన్నింగ్ ప్రాఫిట్ ఉందన్న విషయాన్ని మస్ట్ అండ్ షుడ్ గా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫోర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇదిలా ఉంటే ఫోన్ లో స్టాక్ ప్రైసెస్ చూసుకుంటూ పెరుగుతుందా తగ్గుతుందా అని చూస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి ఒకతను వచ్చి మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చెప్పండి నేను చేసి పెడతాను మీకు మంచిగా రిటర్న్స్ వస్తాయని చెప్పారు సరే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడని ఫస్ట్ కొంచెం డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పగా తన ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్ డెలివరీ చేయడం జరిగింది ఇంత కొంత అమౌంట్ కి ఇంత రిటర్న్ వచ్చిందంటే నా దగ్గర మొత్తం డబ్బులు పెడతానని తన దగ్గర ఉన్న ఎంటైర్ థర్టీ టూ ల్యాక్స్ యాక్చువల్లీ తన ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ బ్యాంక్ ఎంప్లాయ్ తన దగ్గర ఉన్న ఎంటైర్ థర్టీ టూ ల్యాక్స్ అతనికి ఇస్తూ ఉండడం సర్న్ టైం పీరియడ్ తర్వాత తనకి రిటర్న్స్ రావడం ఆగిపోయాయి ఎందుకు అడిగితే మన ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ కి సెబీ కి డిస్ప్యూట్స్ వచ్చాయి వాళ్ళిద్దరి మధ్యలో కొంత ఇష్యూస్ జరుగుతున్నాయి అది అవుట్ అవ్వాలని చెప్పడం ఇది ఏదో స్కామ్ లో ఉన్నట్టుందని తన ఇంటికి వెళ్లి చెక్ చేస్తే తన ఇల్లు ఖాళీ చేసి పరారయారనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇది ట్రేడింగ్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా ఇతరులు నమ్మి బ్లైండ్ గా చేస్తే అందులో ఒక బిగ్ రిస్క్ విషయం మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఫోర్ డేస్ ఆఫ్ కంటిన్యూస్ లోయర్ సర్క్యూట్స్ తర్వాత ఇవాళ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లోయర్ సర్క్యూట్ నుంచి బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్ ఏవైతే లోయర్ సర్క్యూట్స్ స్టాక్ వెళ్ళిందో ఆల్మోస్ట్ థర్టీ వన్ క్రోర్ దగ్గరగా షేర్స్ ట్రేడ్ అయ్యాయి అండ్ ఇవాళ ట్వంటీ ఎయిట్ క్రోర్ షేర్స్ దగ్గర ఒక్కరోజు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ట్రేడ్ అవ్వడం జరిగింది అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీన్స్ ఇవాళ ఒక బిగ్ యాక్టివిటీ బయింగ్ అండ్ ఈవెన్ సెల్లింగ్ యాక్టివిటీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా కనిపించింది ఇవాళ లోయర్ సర్క్యూట్ లో లేదు కదా అలాగే మండే కూడా లోయర్ సర్క్యూట్ లో లేకపోతే ట్యూస్డే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఇండెక్స్ నుంచి రిమూవ్ చేస్తారు నెక్స్ట్ షాపర్ స్టాప్ గురించి మాట్లాడుకోవాలి స్టాక్ ఇవాళ థర్టీన్ పడింది దీనికి రీజన్ ఈ కంపెనీ ఎండి అండ్ సిఇఓ అయిన వేణు నాయర్ గారు ఇమీడియట్ గా రిజిగ్నేషన్ చేస్తూ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అప్డేట్ చేశారు తన చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ట్వంటీ ట్వంటీ లో తన ఈ కంపెనీలోకి ఎంటర్ అయ్యారు వైరస్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ హిట్ అయ్యి ఇంకెలా ఎలా ఎగుతాయి ఒక క్వశ్చన్ లో ఉంటున్నప్పుడు ఈ కంపెనీ రిలేటెడ్ గా తీసుకున్న స్టెప్స్ పాండమిక్ వైరస్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టెనిటీస్ ని బ్రేక్ చేసి ఎలా గ్రో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిజిటల్ ప్రెసెన్స్ ని ఎలా పెంచుకోవాలి అండ్ పర్సనల్ బ్రాండ్స్ పర్సనల్ బ్రాండ్స్ ఎలా గ్రో చేసుకుంటూ మార్కెట్ లీడర్ గా ఎలా ఎదగాలన్న దానితో అండ్ ఇన్ఫాక్ట్ అది స్టాక్ రిజల్ట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుండడం షాపర్ స్టాప్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచిగానే ర్యాలీ అయింది ఎక్స్పెక్టేషన్ కంటే బెటర్ గా ఉంటుండడం రిజల్ట్స్ కానీ సడన్ గా తన రిజిగ్నేషన్ ఇస్తూ ఉండడం మరి నెక్స్ట్ వచ్చే అతను ఈ కంపెనీని ఇలా లీడ్ చేస్తాడా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి ఇంతకీ నెక్స్ట్ వస్తున్న పర్సన్ ఎవరు కవీంద్ర మిశ్రా గారు ఆల్రెడీ ఈ కంపెనీ రిలేటెడ్ గా సిసిఓ గా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు తనని సీఈఓ అండ్ అడిషనల్ డైరెక్టర్ గా ప్రమోట్ చేయడం జరిగింది ఈ కవీంద్ర మిశ్రా గారు ప్రీవియస్ గా పెప్పి అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ టామీ హిల్ఫిగర్ యూసీబీ వీటిల్లో తను వర్క్ చేయడం జరిగింది కాబట్టి తనకు కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న వ్యక్తి రిజిగ్నేషన్ సడన్ గా ఇస్తుండడం స్టాక్ ని కొంత షేక్ చేసింది ఫ్రెండ్స్ మన ఇండియాలో మీన్స్ మన టిల్లర్స్ మార్కెట్ లో సెవెంటీ అండ్ ట్రాక్టర్స్ వాళ్ళ ఒక బిగ్ అప్డేట్ వచ్చింది యాక్చువల్లీ వీళ్ళు పవర్ టిల్లర్స్ ని మ్యాను చేస్తారు చేస్తారు పవర్ టిల్లర్స్ అంటే ఏంటి పవర్ టిల్లర్స్ అంటారు వీటిల్ని తయారు చేస్తారు ఈవెన్ ట్రాక్టర్స్ ని కూడా తయారు చేస్తారు అండ్ ఇప్పుడు వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ వీళ్ళు యుఎస్ కి సంబంధించిన ఒక కంపెనీతో సోలర్ ట్రాక్ అనే ఒక కంపెనీతో మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ ని కుదుర్చుకొని ఎలక్ట్రిక్ పవర్ టిల్లర్స్ ని అండ్ అదర్ అగ్రికల్చర్ మిషనరీని తయారు చేస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వీళ్ళు పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకున్న కంపెనీ చిన్న కంపెనీ ఏం కాదు యూఎస్ లోనే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ ట్రాక్టర్స్ పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాక్టర్స్ రిలేటెడ్ గా యుఎస్ లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అమెరికాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ తో కంపెనీతో పార్టనర్షిప్ ని కుదుర్చుకుంటూ ఉండడం ఎగ్జాక్ట్ క్లియర్ నెంబర్స్ ఏం చెప్పలేదు మేము ఇలా చేస్తాం ఇంత నెంబర్స్ వస్తాయి ఇలా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ మా పార్టనర్షిప్ ఉంటది అండ్ ఈ సెగ్మెంట్స్ లో మేము బిజినెస్ చేస్తామని మాత్రమే ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా స్టాక్ ఇంతలా రియాక్ట్ అయిందంటే మార్కెట్ ఒక బిగ్ థింగ్ అయితే ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈవెన్ ఈ పార్ట్నర్షిప్ ఏది లేదనుకున్న వీళ్ళ ఓవరాల్ ఆర్గానిక్ బిజినెస్ ద్వారానే వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఏ వెరీ స్ట్రాంగ్ గైడెన్స్ రీసెంట్ నెంబర్స్ ని కొంత ట్రాక్ చేస్తూ వస్తే వీళ్ళ ట్రాక్టర్ బిజినెస్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అవుతుంది పవర్ టిల్లర్ బిజినెస్ టు ట్వంటీ పర్సెంట్ అప్ కమింగ్ టైమ్స్ లో సేల్స్ పరంగా గ్రో అవుతుందని అండ్ ఇవన్నీ కూడా ఈ గ్రోత్ అంతా ఎక్కడ మార్జిన్ కాంప్రమైజ్ చేస్తూ కాదు మార్జిన్ లెవెన్ టు థర్టీన్ పర్సెంట్ దగ్గర మెయింటైన్ చేస్తుంది మేము సేల్స్ ని గ్రో చేసుకుంటామని అని మేనేజ్మెంట్ వెరీ స్ట్రాంగ్ ఇస్తూ వచ్చింది అగైన్ మెన్షన్ చేస్తున్నాను డొమెస్టిక్ పవర్ టిల్లర్స్ మార్కెట్ లో వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉంది సో టైమ్స్ లో వెరీ స్ట్రాంగ్ గా ఉంటు మంచి గైడెన్స్ ఇచ్చారు అప్ కమింగ్ టైమ్స్ లో కూడా స్ట్రాంగ్ గా గ్రో అని వీటన్నిటికీ తోడు ఇప్పుడు వస్తున్న ఈ డీల్ యుఎస్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాక్టర్స్ ని మ్యానుఫాక్చర్ చేస్తూ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళతో టైఅప్ అయి వీళ్ళు కూడా సెగ్మెంట్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తారని చేస్తున్న అప్డేట్స్ స్టాక్ ఇవాళ మనకి ఇంతలా రియాక్ట్ అయింది సక్సెస్ అయిందో మన తెలుసు కదా ఎక్కడ చూసినా జూడియో స్టోర్స్ కనిపిస్తున్నాయి మేబీ ఆ జూడియో స్టోర్స్ ఒక సక్సెస్ ని చూసి టాటా వాళ్ళకి పోటీగా అంబానీ వాళ్ళు కూడా వస్తున్నట్లు కనిపిస్తుంది ఎస్ రిలయన్స్ రీటైల్ వాళ్ళు యోస్టా అనే ఒక ఫ్యాషన్ స్టోర్స్ ని స్టార్ట్ చేసినట్లు అప్డేట్ చేశారు అండ్ ఆల్రెడీ ఒక ఫస్ట్ స్టోర్ ని కూడా హైదరాబాద్ సరత్ సిటీ మాల్ లో అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇందులో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఉంటున్న వాళ్ళకి కావాల్సిన అన్ని బట్టలు ఫ్యాషన్ యాక్సరీస్ అన్ని కూడా ఉంటాయని అండ్ మొత్తం స్టోర్ అంతటి ప్రైజెస్ మొత్తం చూస్తే నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ బిలోనే ఉంటుందని అండ్ మెజారిటీ ఆఫ్ ప్రొడక్ట్ ప్రైసెస్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ దగ్గర ఉంటాయని అండ్ ఈ ఫైనాన్షియల్ రెండు లోపు టూ హండ్రెడ్ స్టోర్స్ ఓపెన్ చేస్తూ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లోపు ఎంటైర్ ఇండస్ట్రీ ఈ వాల్యూ సెగ్మెంట్ రిలేటెడ్ గా లైక్ ఎగ్జాంపుల్ జూడియన్ కూడా తీసుకోవచ్చు అలా ఉంటున్న ఈ సెగ్మెంట్ లో వీళ్ళే లీడర్ గా అవ్వాలనుకుంటున్నారనేలా అండ్ ఈ స్టోర్స్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్ని కూడా వేరే బ్రాండ్స్ తో టైఅప్ అయి తీసుకొస్తున్నావు కాదని అన్ని ఇన్ స్టోర్ గా వీళ్ళు తీసుకొస్తున్నావు కాబట్టి తగ్గించి పెట్టగలరనే అప్డేట్ చేస్తూ ఇలా స్టోర్స్ లాంచ్ చేస్తున్నారు టాటా వాళ్ళ రిలేటెడ్ గా ఉంటూ జూడియో లీడ్ చేస్తున్న ట్రెండ్ కంపెనీ స్టాక్ ప్రైస్ ఇవాళ మనకి నియర్లీ త్రీ పర్సెంట్ కరెక్ట్ అయింది నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే బ్లింకిట్ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేశారు కదా మరి ఒక కంపెనీని అక్వైర్ చేసినప్పుడు ఏ ఒకరి దగ్గర నుంచి కొనరు కదా ఏ కంపెనీని అయితే ఎక్వైర్ చేశారు బ్లింకిట్ అనే కంపెనీ వీళ్ళు ఎక్వైర్ చేయకుండా ఆ కంపెనీలో బోల్డ్ మంది ఇన్వెస్ట్ ఉంటారు కదా అలా సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు టైగర్ గ్లోబల్ వాళ్ళు సికోయా వాళ్ళు అందులో ఇన్వెస్టర్స్ గా ఉన్నారు బ్లింకిట్ లో కానీ ఆ బ్లింకిట్ ని వీళ్ళు అక్వైర్ చేస్తున్నారు అన్నప్పుడు బ్లింకిట్ షేర్స్ కి బదులుగా వాళ్ళందరికీ ఆ ఇన్వెస్టర్స్ అందరికి కూడా జొమాటో షేర్స్ ని ఇవ్వడం జరిగింది అలా సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళకి జొమాటో షేర్స్ బ్లింకిట్ అక్విజిషన్ డీల్ లో భాగంగా త్రీ వాటా వెళ్ళింది అలాగే టైగర్ గ్లోబల్ సి కోయా వీళ్ళందరికీ కూడా షేర్స్ అయితే వెళ్లే అండ్ అప్పుడు ఉంటున్న ఒప్పందం ప్రకారం వన్ ఇయర్ వరకు ఆ షేర్స్ ని సెల్ చేయకూడదు అలా వన్ ఇయర్ షేర్స్ ని సెల్ చేయకూడదు అన్న టైం పీరియడ్ డెడ్ లైన్ లాక్ ఇన్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ కి ఎక్స్పైర్ అవుతుంది సో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ఇఫ్ కావాలనుకుంటే సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ వాటా అండ్ ఈవెన్ టైగర్ గ్లోబల్ అని సీకోయ్య వాళ్ళు కూడా అమ్మాలంటే అమ్మచ్చు ఇంతకీ వాళ్ళందరికీ ఏ ప్రైస్ లో వెళ్ళే షేర్స్ సెవెంటీ రూపీస్ సెవెంటీ సిక్స్ పైస్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తున్నా హైయర్ గానే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఇఫ్ వాళ్ళు కావాలనుకుంటే ట్వంటీ కాబట్టి ఆగస్ట్ స్టాక్ రిలేటెడ్ గా వర్టాలిటీ ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళకి విలువ చేసే ఆర్డర్ దగ్గర నుంచి అండ్ ఇస్రో వాళ్ళ దగ్గర నుంచి లభించేయని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు శాటిలైట్ సబ్ సిస్టమ్స్ ని అండ్ ఎయిర్బోన్ రేడాస్ ని సప్లై చేస్తారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీ టూ ఇంపార్టెంట్ ఉన్నాయి అందులో మొదటిది వీళ్ళు కర్ణాటక గవర్నమెంట్ తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకొని త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ ఖర్చు పెడుతూ ఒక సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ హబ్ ని స్టార్ట్ చేస్తారనే అప్డేట్స్ కనిపిస్తున్నాయి అండ్ ఈవెన్ పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారనే అప్డేట్స్ అయితే చేస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కారణంగా ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ జాబ్స్ దగ్గర క్రియేట్ అవుతాయని ఎక్స్క్లూజివ్ గా కర్ణాటక గవర్నమెంట్ తో వీళ్ళు కుదుర్చుకున్న మెమరాండం ఆఫ్ అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అనేలా కేన్స్ టెక్నాలజీ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది అండ్ ఈవెన్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ కేన్స్ టెక్నాలజీ వాళ్ళు కొంతమంది ఎఫ్ఐఎస్ ని కూడా మీట్ అవుతున్నారని అప్డేట్ చేస్తున్నారు అండ్ ఈవెన్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ విలువ చేసే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ప్రపోజల్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది సో రీసెంట్ టైమ్స్ లో డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా కంటిన్యూస్ ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ అడిషనల్ గా కూడా ఇలా ఫర్దర్ అప్రూవల్స్ ఆల్మోస్ట్ సెవెన్ క్రోర్ అప్రూవల్స్ వస్తూ ఉండడం డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఆర్డర్ ఇన్ఫ్లో ని స్ట్రెంగ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ మనకి ఐడియా ఉంది కదా ఈ ఆగస్ట్ సెవెంత్ ఐ థింక్ పేటిఎం ఫౌండర్ అయిన విజయశేఖర్ శర్మ గారు ఫిన్ వాళ్ళ దగ్గర నుంచి టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ దగ్గర వాటాను కొనుక్కున్నారు కదా బికాస్ ఆంట్ ఫిన్ ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు ఆ వాటా అంత పెద్ద మొత్తంలో వాటాని అమ్ముతున్నప్పుడు స్టాక్ రిలేటెడ్ గా ప్రెజర్ ఉంటుంది లేకపోతే ఈ ప్రైస్ పాయింట్స్ లో తనకి ఇంట్రెస్టింగ్ గా అనిపించు ఏదో రీజన్ తన పెద్ద మొత్తంలో వాటాని ఫిన్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు కదా అలా విజయశేఖర్ శర్మ గారు కొన్న తర్వాత కూడా ఫిన్ వాళ్ళ దగ్గర నియర్లీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాటా మిగిలిపోయింది ఇప్పుడు ఆ వాటాని ఆ కంప్లీట్ వాటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా మాట్లాడుకుంటే టూ పాయింట్ టూ క్రోర్ షేర్స్ ని ఎయిట్ ఎయిటీ రూపీస్ పర్ షేర్ లో క్లీన్ అవుట్ ట్రేడ్ లో అండ్ ఫిన్ వాళ్ళు ఇవాళ సెల్ చేశారని ఎలా మార్కెట్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి మరి ఎండ్ ఆఫ్ ద డే లో మనకు అప్డేట్ అవుతుంది నిజంగానే సెల్ చేశారా లేదని ఇవాళ అయితే బ్లాక్ డీల్ అయితే పేటిఎం రిలేటెడ్ గా జరిగింది నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ ఓ టు పవర్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయని ఎలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వడాఫోన్ ఐడియా మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ప్రకారం అప్ కమింగ్ టైమ్స్ లో వడాఫోన్ ఐడియా వాళ్ళు బిగ్ ఫండ్ రైజింగ్ ని చేయనున్నారని మోస్ట్లీ నెక్స్ట్ సెవెన్ టు టెన్ డేస్ లో కంప్లీట్ అవుతుందని అండ్ ఆ ఫండ్ రైస్ చేయాలంటే ఇన్వెస్టర్ రావాలి కదా ఒక పెద్ద ఇన్వెస్టర్ యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నారని కానీ తను ఇన్వెస్ట్ చేసే ముందు ఇంత పెద్ద మొత్తంలో తను ఇన్వెస్ట్ చేశాక గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఇది జరగదు కాబట్టి పర్టికులర్ గా టెలికామ్ సో గవర్నమెంట్ స్టాండ్ అవుతుందా లేదా వడాఫోన్ ఐడియాతో తను ఇన్వెస్ట్ చేశాక గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా లేదా అండ్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి టెలికాం రిలేటెడ్ గా ఉంటున్న క్వశ్చన్స్ ని గవర్నమెంట్ తో మాట్లాడి తెలుసుకున్న తర్వాత అశ్యూరెన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చాక తను డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నాడనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఐడియా నిజంగా అంత స్ట్రెంత్ స్ట్రెంగ్త్ అని అయిపోతే వడాఫ్ అనే వాళ్ళు ఎవరికి డబ్బులు కట్టాలి బ్యాంక్స్ కి అండ్ ఇండస్ టవర్ వాళ్ళకి ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావడం కష్టం ఇండస్ట్ ఇండస్ టవర్ వాళ్ళు ప్రీవియస్ గా కూడా అప్డేట్ చేయడం జరిగింది బట్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్ క్యాపెక్స్ ప్లాన్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ రిలేటెడ్ గా వడాఫ్ అనే ప్లాన్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఇందులో ఎంత వరకు రియాలిటీ ఉంది అసలు ఇన్వెస్టర్ ఎవరు అండ్ తను ఎలాంటి ప్లాన్ తో ముందుకు వస్తున్నారు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రెసెంట్ వడాఫోన్ గ్రూప్ థర్టీ టూ పర్సెంట్ వాటా అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్ ఎయిటీన్ పర్సెంట్ దగ్గర వాటాని హోల్డ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి వాళ్ళు ఆల్మోస్ట్ టూ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరోయింగ్స్ ని రీపే చేయడం జరిగింది టూ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే అప్రాక్సిమేట్ గా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ క్రోర్ సో దీంతో ఇప్పుడు కంపెనీ యొక్క డెట్ ఆర్ అప్పులు థర్టీ సిక్స్ థౌసండ్ క్రోర్ దగ్గర ఉంటాయి నెట్ డెట్ టు ఈక్విటీ వన్ పాయింట్ ఎయిట్ టైమ్స్ దగ్గర ఉంటుంది నెక్స్ట్ మీకు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో నెగిటివ్ న్యూస్ ఫర్ ఇండియన్ ఈవీ మేకర్స్ మీన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చర్ చేసే వాళ్ళకి నెగిటివ్ న్యూస్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చి సెల్ చేయాలని ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చర్స్ రిలేటెడ్ గా ట్యాక్ ని తగ్గించడానికి ఆలోచిస్తుందని ఇవాళ వస్తున్న ఫారెన్ ప్లేయర్స్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకవేళ ఇండియాలో లోకల్ గానే వాటిని బిల్డ్ చేస్తే పార్ట్స్ ఎట్ నుంచి వస్తున్నా వాళ్ళు లోకల్ గా దాన్ని బిల్డ్ చేస్తూ కన్జ్యూమర్స్ కి అందించే ప్రయత్నం చేస్తే దాని ప్రెసెంట్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఈవీ ఇంపోర్ట్స్ పై కట్ చేసుకోవడానికి గవర్నమెంట్ రెడీగా ఉందని అప్డేట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చర్స్ నెగిటివ్ అనేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫారెన్ నుంచి ఏదైనా ఒక ఎలిమెంట్స్ మన ఇండియాలోకి వస్తున్నాయంటే అది నెగిటివ్ పాజిటివ్ గానే చూడాలి బికాస్ ఈవీ అనేది ఆల్రెడీ మంచిగా డెవలప్ అయిపోయిన మార్కెటింగ్ కాదు దాంట్లో ఎన్నో వందల వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది పర్టికులర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఇలా వేరొక కంపెనీస్ ఇండియాలోకి వచ్చి సెల్ అంటే మోస్ట్లీ వాళ్ళు ప్రీమియం రేంజ్ కార్స్ అండ్ వాటి రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు ఇండియాలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ మొత్తం ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈవీ సెగ్మెంట్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ కి నేను పాజిటివ్ గా నేను చూస్తున్నాను ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్యాసింజర్ కార్ మ్యానుఫాక్స్ సహా బట్ ఇది బిగ్ పాజిటివ్ ఎవరి అవుతుందంటే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి బిడి భాగాల్ని సప్లై చేస్తూ అండ్ పర్టికులర్ గా చార్జింగ్ స్టేషన్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న అప్ కమింగ్ టైమ్స్ లో ఇండియన్ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో వాళ్ళకి ఒక గుడ్ అడ్వాంటేజ్ అయితే లభిస్తుంది ఇది ఇంకా అఫీషియల్ కాదు గవర్నమెంట్ దగ్గర నుంచి అప్డేట్ రావాలి మోస్ట్లీ దీంతో మనకి తెస్లో వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది ఇఫ్ ఇదంతా నిజం అయితే అండ్ నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నది త్రీ హండ్రెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ సో ఒకవేళ మండే గ్యాప్ అప్ అవుతూ త్రీ హండ్రెడ్ లెవెల్స్ అబో్ కానీ వస్తుంటే ఇవాళ కూడా గమనించండి మోస్ట్ ఆఫ్ ద రిజెక్షన్స్ బేస్ అండ్ లాస్ట్ ట్రేడింగ్ అవర్ లో లెవెల్ దగ్గరికి రావాలని ప్రయత్నించినప్పుడు రెసిస్టెన్స్ సో అవుట్ అండ్ డౌట్ ఈ జోన్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ గా మారుతుంది ఈ లెవెల్ అబో ఓపెన్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ బిలో ఉంటుంది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ ఐ కానీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో డౌన్ సైడ్కి వెళ్తుంటే నైన్టీన్ థౌసండ్ వన్ సెవెంటీ అండ్ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇఫ్ ఇన్ కేసు ఈ జోన్ బ్రేక్ అయితే ఫార్టీ ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ జోన్ కానీ బ్రేక్ అయితే ఫార్టీ ౌజండ్ ఎయిట్ ఫార్టీ అండ్ అబిలో ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ నేనైతే హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడికే వస్తుంది అనుకుంటున్నాను సో లెట్స్ చూడాలి ఇది కానీ బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ గా కూడా సెల్లింగ్ మూమెంట్ ఎక్కువ ఉండడానికి బ్యాంక్ నిఫ్టీ లో ఛాన్స్ ఉంది అండ్ అప్ సైడ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా రేంజ్ నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అని చాలా ట్రేడింగ్ సెషన్స్ నుంచి మనం గమనిస్తూ వస్తున్నాం బట్ ఇవాళ నైట్ ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయొద్దని మల్టిపుల్ టైమ్స్ చెప్పాను కాబట్టి ఇవాళ కూడా నేను ఎటువంటి వ్యూని ని రేంజ్ వ్యూ ని కూడా క్యారీ చేయట్లేదు మండే ప్రైజాక్షన్ సెటిల్ అయ్యాక మళ్ళీ మనం నిఫ్టీ రేంజ్ గురించి మాట్లాడుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్